టేకింగ్ కేర్ ఆఫ్ నువ్వు యాక్చువల్గా ఏంటంటే నిన్న ఖమ్మం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది నాగరాజు గారని. ఆయన ఫోన్ చేసి, సార్ మీకు ఒక వీడియో పంపిస్తున్నాను, ఏంటి సార్ ఇంత దారుణంగా ఇతర జాతులను తిట్టే సినిమాలు తీస్తుంటే మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు యాజ్ ఎ సెక్రటరీగా అన్నారు. యాక్చువల్లీ నేను ఆ టైంకి ఆ టీజర్ ఏంటో నేను చూడలా. ఆ తర్వాత దాన్ని నాకు ఆయన పంపించారు, చూశాను. బట్ అది అంత చాలా మంది సెంటిమెంట్ని హట్ చేసే విధంగా ఉంది, కొన్ని క్యాస్ట్కి సంబంధించి ఉంది. వెంటనే నాగరాజు గారు, మీరెవరైనా కావచ్చు, మీరు ఒక పని చేయండి, నాకు ఒక లెటర్ ఇవ్వండి, ఇది ఫస్ట్ స్టాప్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో ఏదైతే మనం ఎంతో ఐక్యమత్యంగా ముందుకెళ్తున్నామో, నో క్యాస్ట్ బార్ అంటున్నామో, అలాంటి సందర్భంలో ఇలాంటి టీజర్స్ మంచివి కాదు, అందుకని మీరు లెటర్ ఇవ్వండి అన్నాను. ఆ తర్వాత ఆయన, నేను ఖమ్మం నుంచి రాలేను కదా అన్నాను. సరే మీరు ఎలాగుంటే అలా పంపించమనంటే, నిన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సురేష్, మహేష్ అని ఇలాగా కొంతమంది కుర్రోళ్ళు, అన్న ఈ టీజర్ ఏంటి ఇంత దారుణంగా ఉంది, మీరు ఎలా టైటిల్ ఇచ్చారు అంటే, టైటిల్ ఇచ్చినప్పుడు మేము ఆ కథ ఏంటో మాకు తెలియదమ్మా, బట్ నాకు ఇప్పుడు నాగరాజు గారు పంపించారు, ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్ ఎవరు, ఎవరు తీశారు ఈ సినిమా, వాళ్ళు వేరే అబౌట్స్ ఏంటి, దానికోసం ఇది ఎలా స్టాప్ చేయగలం అనే దాని మీద నేను దీంట్లోకి ఛాంబర్కి వెళ్తున్నానని చెప్పాను. తర్వాత ఆ డీటెయిల్స్ తీసాము. ఆయన పేరు సాగా థామస్ రెడ్డి, తుమ్మా సాగర్ రెడ్డి అని ఉంది. అయితే ఫోన్ అది కలవట్లేదు. వెంటనే మా స్టాఫ్ నందర్ని ఎలర్ట్ చేశాను, మా దుర్గిని నారాయణ అసలు తీయండి అని. అసలు ఎవరు ఇంట్రడ్యూసర్ సంతకం పెట్టారు, ఇవన్నీ తీసాము. ఇంతలో సెన్సార్ ఆఫీసర్ గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఒక మెయిల్ పంపించారు, మీరు పబ్లిసిటీ క్లియరెన్స్ ఏమైనా ఇచ్చారా దీనికి అని. మేము పబ్లిసిటీ క్లియరెన్స్ కానీ ఏమి ఇవ్వలేదు అని నేను మళ్ళీ చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అడ్రస్, ఆయన వేరే బోర్డ్స్ కోసం ఉంటే మార్నింగ్ మా పిఆర్ఓ ద్వారా, మా నివాసు ద్వారా ఏంటి ఎవరు ఏంటి అని అడిగితే ఇలాగా థామస్ తుమ్మా అని చెప్పారు. వెంటనే, బాబు నువ్వు ఆ సినిమా ఎందుకు తీసావో ఏంటో మాకు తెలియదు, ఆ టీజర్ మాత్రం ఆ సినిమాలో ఏముందో మాకు తెలియదు, బట్ టీజర్ మాత్రం ఎంతోమంది మనోభావాలని ఇబ్బంది పెడుతుంది, ముందు స్టాప్ చేయాలి అది. ఎందుకంటే లేదా ఇక్కడ మేము నీ మీద మొత్తం ఆల్ అన్ని రకాల చర్యలు నీ మీద తీసుకోవాల్సి ఉంటుంది థామస్, ఎందుకంటే నాకు ఎస్సీ ఎస్టీలు ఒక గ్రూప్ నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, ఇది రైట్ అన్నా, ఒక జాతిని తిడుతూ ఒక కులాన్ని తిడుతూ ఇలాంటి టీజర్స్ ఇవ్వచ్చా, తప్పు కదా అని వాళ్ళందరూ చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు. అంటే అతను అన్న మార్నింగే ఈ ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను పోస్ట్ వాళ్ళకి అందరికీ నేను క్షమాపణ చెప్తానని అడుగుతాను అని అన్నారు. ఆయన పొద్దున ప్రెస్కి వెళ్ళారంటండి. తర్వాత మీడియా మీరందరూ వచ్చారు, ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ క్లియరెన్స్ ఇవ్వం. రెండు సెన్సారు ఆఫీసర్ మాకే ఫోన్ చేశారు, మీరు పబ్లిసిటీ క్లియరెన్స్ ఇవ్వద్దు, ఇది నేను సెన్సార్ చేయను, ఎందుకంటే ఇది జాతి కులాలకు సంబంధించిన విషయం, రేపు పొద్దున ఏదైనా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా అది మంచిది కాదు, ఇది సంఘానికి మంచి శ్రేయస్కరమైంది కాదు అని ఆయన మేము డిస్కస్ చేయడం జరిగింది. రాత్రి నుంచి పొద్దుటికి ఆయన నాకు దొరికారు ప్రొడ్యూసరు, అతని సినిమా రిలీజ్ చేస్తారో లేదో పక్కన పెడితే ఆయన కూడా చాలా ఫంక్ అయ్యారు, ఇది ఇంత అట్ట అవుద్దని నాకు తెలియదన్నా అని. ఎందుకంటే నేను చాలా కోప్పడ్డాను, ఇలాంటి సినిమాలు తీయటం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా బ్యాడే కదయ్యా అని ఏ రేంజ్లో వరకు అయితే మాట్లాడాలో నా లిమిట్స్లో నేను చెప్పాను. ఆయన పొద్దున ప్రెస్ మీట్ పెట్టారు. టైటిల్ వేరు, కథ వేరు, కథ ఎవరు మాకు చెప్పరు. ఇది కూడా ఇచ్చి 2016లో ఇచ్చాం. వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఈ టీజర్ ఒక్కటి చాలు సార్, సినిమా మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇటువంటిది కూడా పబ్లిక్ వెళ్ళి ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినందుకు మరి ఇటువంటి వాళ్ళకి ఏమైనా చర్య తీసుకుంటారు? ఖచ్చితంగా థామస్ రెడ్డితోటి మేము మాట్లాడాల్సింది. నాకు కూడా వీళ్ళలో కొంతమంది వచ్చి లెటర్ ఇస్తామన్నారు, మన ఉస్మాని యూనివర్సిటీ బ్రదర్స్ ఆలీలోను. ఏదేమైనప్పటికీ ఒక లెటర్ అనేది నాకు ఉండకుండా నేను చర్య తీసుకోవడానికి దీని మీద కూడా ఉండదు, ఎందుకంటే ఎంతోమంది నిర్మాతలు కాబట్టి. ఫస్ట్ వాళ్ళ మనోభావాలు ఇబ్బంది కలిగింది కాబట్టి ఇమ్మీడియట్గా మేము సెన్సార్కి కానీ మేము తీసుకున్న చర్యల్లో కానీ ఏది కూడా ఆ ప్రొడ్యూసర్కి అందించాం. Hey, good morning.
నా పేరు సాగాతుమ్మ. మొన్న నేను కేర్ ఆఫ్ నువ్వు అనే ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ పెట్టిన వెంటనే చాలామంది ఫోన్స్, మెసేజ్లు, వీడియోలు బేషరతుగా పేరు పేరున, ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతాయని నాకు తెలిసింది, నా ఉద్దేశం వేరు, బేషరతుగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ, నా ఉద్దేశం వేరు. నేను సినిమా ఆలోచించాను తప్ప ఎవరిని, నా మనసులో భావాలను బయట చెప్పాను తప్ప ఎవరి మనోభావాలను కించపరిచేలా నా మనసులో ఎలాంటి ఆలోచన కూడా లేదు. నాకు రాత్రి ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ సెక్రటరీ గారు రామదాస్ గారు ఫోన్ చేసి, ఇది చాలా తప్పమ్మా, ఇది అది నీకు తెలుసో తెలియక చేసావు, వెంటనే డిలీట్. అంటే నేను యాక్చువల్లీ పెట్టిన వెంటనే 6 గంటలకే నాకు అర్థమయ్యి మొత్తం డిలీట్ చేయించా. రాత్రి ప్రెస్ మీట్ పెట్టేసి క్షమాపేక్షను చెప్పడానికి కూడా రాత్రి టైం లేదు. ఇప్పుడే వచ్చాను, సార్ చెప్పారు, సార్ చెప్పినా చెప్పి వచ్చేవాడిని. వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ 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 సారీ, నా ఉద్దేశం వేరు. దయచేసి దీన్ని మీడియా కొంచెం సహకరించి, నేను ఆల్రెడీ మొన్నే డిలీట్ చేయించా మొత్తం. దయచేసి ఎవ్రీబడి ప్లీజ్ అండర్స్టాండ్, నా ఉద్దేశం వేరు. ప్లస్ ఈ సినిమాలో ఓకే మెయిన్ క్యారెక్టర్ చేసింది కూడా నా క్యాస్ట్ కాదండి, నాకు ఏ కులం పిచ్చి లేదు. ఈ సినిమా హీరో నా క్యాస్ట్ కాదండి, నాకు నిజంగా కులం పిచ్చి ఉంటే నా క్యాస్ట్ని హీరోని చేసేవాడిని. 10 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్న ఒక యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ అవుతాడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చాను. అతను నా క్యాస్ట్ కాదు. మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రజల మనోభావాల ముందు, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి సినిమాలు అవసరం లేదు. ఒకవేళ ఎవరికి నచ్చకపోతే ఛాంబర్ పర్మిషన్ లేకపోయినా పర్లేదు, నేను ఏం చేయను. ప్లస్ ఐ విల్ నాట్ రిలీజ్ ఆల్సో. నాకు కావాల్సింది ఏంటంటే, ఒకవేళ సినిమా చూసి జనాలకు చూపించి కొంతమందికి అభ్యంతరం ఉంటే ఆ సన్నివేశాలు తొలగిస్తాం. ఎలాంటి ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం మాత్రం నా రక్తంలో లేదు, నిజం చెప్తున్నాను. వన్స్ అగైన్ ప్లీజ్ దీన్ని ఓకే. కొంతమంది కోపంతో ఆల్రెడీ డిలీట్ చేసిన వీడియోలను కాపీ చేసి నెట్లో పెట్టి ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారు. అన్న సోదరులారా ప్లీజ్, అంటే మీడియా కూడా కొంచెం సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఒకరి మనోభావాలను దెబ్బతీసి క్యాష్ చేసుకునే వద్దు. అసలు నాకు ఆలోచిస్తుంటేనే నాకు అర్థం కావట్లేదు అనమాట. ఐఎమ్ రియలీ రియలీ సారీ 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 సారీ, ఐ విల్ నెవర్ రిపీట్ ఇట్ అగైన్. ప్లీజ్ అన్నలారా, ఆవేశానికి లో కాకుండా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ నాట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్.